بسم الله، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. తుమ్ములు ఆవలింతలు, వీటి గురించి ఖురాన్ హదీస్ ద్వారా మనకేం తెలుస్తుంది? ఒక హదీస్ చూద్దాం. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం, ముస్లిం హదీస్ బృందం నుండి మిస్కాతుల్ మసాబిహ్లోని 4732 హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, అల్లాకు తుమ్మంటే ఇష్టం, ఆవలింతంటే అసహ్యం. అల్లాకి తుమ్మంటే ఇష్టం, ఆవలింతంటే అసహ్యం. మీలో ఎవరైనా తుమ్మితే అల్హమ్దులిల్లా అనాలి. ఆ యొక్క అల్హమ్దులిల్లా అనే పదం అనటం, ఎవరైనా తుమ్మి అనటాన్ని ఎవరైనా వింటే గనక, ఆ విన్న ముస్లిము సమాధానంగా యా రహమకుల్లాహ్ అని అనాలి. అంటే ఒక ముస్లింకి ఇంకో ముస్లింపై ఉన్న హక్కులో తుమ్మినప్పుడు చెప్పే సమాధానం కూడా ఒకటి. ఎవరైనా తుమ్మి అల్హమ్దులిల్లా అని అంటే, ఎదురుగా ఉన్న ఇంకో వ్యక్తి అతను తుమ్మి అల్హమ్దులిల్లా అన్నందుకు యా రహమకుల్లాహ్ అని చెప్పటం ఒక ముస్లింకి ఇంకో ముస్లింపై ఉన్న హక్కు. అదేవిధంగా ఆవలింతలు సైతాన్ తరపు నుండి వస్తాయి. మీలో ఎవరికైనా ఆవలింతలు వస్తే సాధ్యమైనంత వరకు దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఎవరైనా ఆవలింతలో నోరు విప్పితే సైతాన్ నవ్వుతాడు. ఎవరైనా ఆవలింత వచ్చి నోరు గనక విప్పితే సైతాన్ నవ్వుతాడు. బుఖారీ హదీస్. ఎవరైనా ఆవలింతలు తీసుకుంటే సైతాన్ నవ్వుతాడు. ముస్లిం హదీస్. సహజమైన తుమ్ము వస్తే తల తేలికగా అవుతుంది, హృదయం పరిశుద్ధం అవుతుంది, తర్వాత సంతోషం, ప్రశాంతత, ప్రసన్నత లభిస్తాయి. ఒక తుమ్ము ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి. దైవారాధనకు కారణభూతమవుతాయి, దేవుణ్ణి ఆరాధించడానికి కారణభూతమవుతాయి. ఆవలింతలు అశ్రద్ధను, బద్ధకాన్ని, సోమరితనాన్ని కొనితెస్తాయి. సైతానుకు ఇవంటే ఇష్టం. బద్ధకం, సోమరితనం అంటే సైతానికి ఇష్టం, ఆవలింతంటే సైతానికి ఇష్టం. అంతేకాక ఇది దైవ ధిక్కారానికి గురి చేస్తాయి. ఆవలింతల్లో నోరు తెరుచుకుంటుంది, అప్పుడు నోటిపై చేయి పెట్టుకోవాలి. చూసేవారికి అసహ్యం అనిపించకుండా, కీటకాలు ఈగలు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఆవలింతల్ని ఆపే ప్రయత్నం చేయాలి అని ఈ యొక్క హదీస్ గ్రంథం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా బుఖారీ హదీస్ మిస్కాతుల్ మసాబిహ్లోని 4733 హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కథనం, ఎవరికైనా తుమ్ము వస్తే దానికి కృతజ్ఞతగా అల్హమ్దులిల్లా అని పలకాలి. వినేవారు యా రహమకుల్లా అని పలకాలి. దానికి సమాధానంగా తుమ్మినవారు యహదికుం అల్లాహ్ వాయిస్ లిహు బాలికుం అని పలకాలి. బుఖారీ హదీస్. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు ఇద్దరు వ్యక్తులు తుమ్మారు. ఆయన ముందు ఒక వ్యక్తి అల్హమ్దులిల్లా అని అన్నాడు. దానికి సమాధానంగా యా రహమకుల్లా అని అన్నారు. రెండో వ్యక్తి తుమ్ముకు సమాధానం ఇవ్వలేదు. దానికి ఆ వ్యక్తి, ఓ ప్రవక్త, తమరు అతని తుమ్ముకు సమాధానం ఇచ్చారు, నా తుమ్ముకు సమాధానం ఇవ్వలేదు అని అన్నాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అతడు అల్హమ్దులిల్లా అన్నాడు, అందుకే నేను సమాధానం ఇచ్చాను, నువ్వు తుమ్మి అల్హమ్దులిల్లా అనలేదు, అందువల్ల నేను సమాధానం ఇవ్వలేదు అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. అబూ మూసా అష్అరి రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను,
మీలో ఎవరైనా తుమ్మి అల్హమ్దులిల్లా అని అంటే దానికి సమాధానం ఇవ్వండి. ఒకవేళ తుమ్మిన వ్యక్తి అల్హమ్దులిల్లా అని అనకపోతే సమాధానం ఇవ్వకండి. ముస్లిం హదీస్. సలమహ్ బిన్ అక్వా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ముందు ఒక వ్యక్తి తుమ్మాడు, అల్హమ్దులిల్లా అని పలికాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అతనికి సమాధానంగా యారామకుల్లా అని అన్నారు. ఆ వ్యక్తి మళ్లీ తుమ్మాడు, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అతనికి జలుబు చేసింది అని అన్నారు. ముస్లిం హదీస్. మరో ఉల్లేఖనంలో అతనికి మూడోసారి కూడా తుమ్ము వచ్చింది, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఇతనికి జలుబు చేసింది, జలుబులో తుమ్ములు ఎక్కువగా వస్తాయి అని అన్నారు. తిరుమిజి హదీస్. అబు సయీద్ కుదిరి రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ప్రవచనం. ఎవరికైనా ఆవులింతలు వస్తే తన చేతితో నోటిని మూసివేయాలి, ఎందుకంటే తెరచి ఉన్న నోటిలో సైతాన్ ప్రవేశిస్తాడు, అంటే ఈగ దోమ మొదలైన రూపాల్లో ప్రవేశిస్తాడు. ముస్లిం హదీస్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా, సుబాన్ అల్లాహ్, అల్హమ్దుల్లా. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్మినప్పుడు తన ముఖాన్ని తన చేత్తో లేదా ఏదైనా వస్త్రంతో కప్పుకునేవారు, ఇంకా తన శబ్దాన్ని తగ్గించేవారు. తిరిమిది మరియు అబూదావుద్. తన తుమ్ము యొక్క తుంపరులు ఇతరుల మీద పడకుండా ఉండాలని అలా చేసుకునేవారు. అబూ అయ్యూబ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచనం. మీకు తుమ్ము వస్తే అల్హమ్దులిల్లా అలా కుల్లి హాలేనా అని పలకాలి, దాని సమాధానం ఇచ్చే వ్యక్తి యారహముకుల్లా అని పలకాలి. దానికి సమాధానంగా తుమ్మిన వారు యహదికుముల్లాహు వాయస్లిహు బాలకుం అని పలకాలి. తిరిమిది మరియు ధార్మి ఆదేశాలు. అదేవిధంగా హిలాల్ బిన్ యసఫ్ కథనం ప్రకారం మేము సాలిం బిన్ ఉకైద్ వెంట ఉన్నాం. ఒక వ్యక్తికి తుమ్ము వచ్చింది, అతడు అస్సలాము అలైకం అని అన్నాడు. సాలిం దానికి సమాధానంగా వా అలైక వా అలా ఉమ్మిక అని అన్నారు. ఆ వ్యక్తి అయిష్టం వ్యక్తం చేశాడు. అప్పుడు సాలిం ఎందుకు అసహించుకుంటున్నావు అని అడిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినట్లే నేను సమాధానం ఇచ్చాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఒక వ్యక్తి తుమ్మాడు, ఆ వ్యక్తి అస్సలాము అలైకం అని అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానంగా అలైక వా అలా ఉమ్మిక అని అన్నారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్మిన తర్వాత అస్సలాము అలైకం అని అనరాదు, అల్హమ్దులిల్లా రబ్బిల్ ఆలమీన్ అని అనాలి. దానికి సమాధానంగా యారామకుల్లా అని అనాలి. దానికి సమాధానంగా తుమ్మిన వ్యక్తి యగ్ఫిరుల్లాహి వలకం అని పలకాలి. తిరిమిది మరియు అబూదావుద్ హదీసు. ఈ హదీసు ద్వారా తుమ్మిన తర్వాత అస్సలాము అలైకం అని అనరాదు, తుమ్మిన తర్వాత అస్సలాము అలైకం అని అనకూడదు, ఎందుకంటే ఇది అసందర్భం. సమాధానంగా యహదీకు ముల్లాహు వా యస్లిహు బాలకము అన్నట్లు యక్ఫిరులుహు లీఫ్ వలకుం అని కూడా అనాలి. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. నాఫియా రజల్లా గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి ముందు ఒక వ్యక్తి తుమ్మాడు, ఇంకా అల్హమ్దుల్లా వస్సలాము అలా రసూలిల్లా అని అన్నాడు. అది విని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు మేము కూడా అల్హమ్దుల్లా వస్సలాము అలా రసూలిల్లా అని అనేవారము, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్మిన తర్వాత ఇలా నేర్పించలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయితే ఇలా నేర్పించలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్మిన తర్వాత అల్హమ్దుల్లాహి అలా కుల్లి హాలిన్ అని పలకమని బోధించారు అని అన్నారు. తిరిమిజి. అల్లా, మేము విన్నదానికంటే తెలిసిన దానికంటే మేము ఇది గుర్తుపెట్టుకుని అర్థం చేసుకుని మేము పాటిస్తూ మేము అన్నలను పొందుతూ ఇతరులకు కూడా తెలిపే అవకాశాన్ని మాకు ప్రసాదించండి. ఆమీన్.